హాయ్ అండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ తలచినిదే. రచన ఎం వెంకటేశ్వరరావు గారు. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అమ్మాయి కస్తూరి, కాస్త కాఫీ ఇస్తావా? కోడల్ని కాఫీ అడిగిన అమ్మ గొంతు విని బద్ధకంగా పక్క మీద నుంచి లేచాను. పాలు చేయి కదా, కాఫీ కలుపుకుని తాగలేరా? చ, ఈ ముసలాళ్ళకి వండి వార్చడంతోనే నాకు వయసు అయిపోయేలాగుంది అంది పక్కన పడుకున్న కస్తూరి లేస్తూ. అప్పటికే అమ్మ లేచి అంట్లు తోముతుంది కాబోలు. కిచెన్ నుండి శబ్దం వస్తోంది, మురళి మురళి అంటూ హాల్లోకి వెళ్ళింది కస్తూరి. నాన్న హాల్లో టీవీలో వస్తున్న సాయిబాబా భక్తి గీతాలు చూస్తుంటే మురళి తాత పక్కన కూర్చుని టీవీ చూడటం చూసింది కస్తూరి. నీకు పొద్దున్నే పని పాట లేదట్రా, టీవీ ముందు రాయిలా కూర్చున్నావు, స్కూల్కి టైం అవుతుంది, లే అక్కడి నుంచి అని కొడుకుని కసిరింది. నాన్న టీవీ ఆఫ్ చేసి మౌనంగా పడక కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. నేను బ్రష్ చేసుకుని హాల్లోకి వస్తూ కస్తూరి నాకు కాఫీ ఇస్తావా అన్నాను. ఇదిగో 5 నిమిషాల్లో వస్తున్నాను అంది సాఫ్ట్గా. ఏదో విసిరుగా బదులొస్తుందని ఆశించిన నేను కస్తూరి మాట విని రిలాక్స్గా పేపర్ చూస్తూ కూర్చున్నాను. రమణ కాళ్ళు పైకి పెట్టుకో, ఇల్లు చిమ్ముతున్న అమ్మ గొంతు వినిపించింది అంతే. పేపర్ మీద ధ్యాస దారి తప్పింది. పేపర్ అడ్డు పెట్టుకుని అమ్మని గమనించసాగాను. కస్తూరి కాఫీ త్వరగా పట్రా మళ్ళీ అడిగాను. మరో నిమిషంలోనే వేడి కాఫీ నాకు అమ్మకి తెచ్చి టీపాయ్ మీద ఉంచి వెళ్ళింది కస్తూరి. మమ్మీ నాకు త్వరగా కాంప్లాన్ ఇవ్వు అడిగాడు మురళి. ఏరా, నాకేమైనా 4 చేతులున్నాయా? కాస్త లేట్ అయితే 4 పీక్కుపోతుందా? లేచెల్లి స్నానం చేసిరా. టీపాయ్ మీదున్న కాఫీ గ్లాస్ అందుకోబోతున్న అమ్మ కస్తూరి మాటలు విని ఆగిపోయి సగం చిమ్మిన ఇల్లు పూర్తిగా చేయడానికి వెళ్తుంటే కాఫీ తాగాక చిమ్మొచ్చు కదమ్మా అన్నాను నేను. ఈ కాస్త చిమ్మి వస్తాను అని వెళ్ళి పూర్తయ్యాక చేతులు కడుక్కొచ్చి కాఫీ తాగుతున్న అమ్మని చూసేసరికి ఎక్కడో కలుక్కుమన్నట్లుగా అనిపించింది. పేపర్ అడ్డు పెట్టుకున్నాను. మొదటి నుంచి అమ్మకి ఉదయం లేవగానే వేడి వేడి కాఫీ తాగే అలవాటు. కాఫీ గొంతు దిగితే చాలు, మరుక్షణమే ఫ్యాక్టరీలో యంత్రంలా ఎంత పనైనా చేసుకుపోతుంది. అలసట అమ్మ ఛాయలకి రావడానికే భయపడుతుందేమో అనిపించేది. ఈ మధ్య ఒకసారి ఉదయం నిద్రలేచిన అమ్మ తలనొప్పిగా ఉందని కాఫీ కలుపుకు తాగుదామని పాలు స్టవ్ మీద ఉంచి హాల్లోకి వచ్చి కూర్చుంది. పాలు పొంగి కింద పడిపోవడం అమ్మ గమనించలేదు. అప్పుడే కిచెన్లోకి వచ్చిన కస్తూరి అది చూసి పెద్దావిడ అన్న విచక్షణ లేకుండా 4 నరం లేనట్లు మాట్లాడి ఇహ మీదట నేను కాఫీ ఇచ్చే వరకు ఈ ఛాయలకి రాకండి అని దులిపేసింది. అమ్మకి అది గుర్తొచ్చింది కాబోలు. నేను కాఫీ గ్లాసు కింద పెడుతుంటే తీసుకుని ఏళ్ల తరబడి పాతుకుపోయిన అలవాటు ఏరి పారేయడం ఎలాగో అర్థం కావట్లేదు. ఎంత సంభాలించుకున్నా ఆ టైం అయ్యేసరికి వెధవ మనసు వెంపర్లాడుతోంది. అయినా వయసుడిగాక నాలాంటి వాళ్ళకి వేళకి అన్ని అందాలంటే వీలవుతుందా అంది అమ్మ లోపలికెళ్తూ. పేపర్ పక్కన పడేసి అమ్మ కస్తూరి సంగతి నీకు తెలియనిదా, మాట తీరే అంతగాని మనసు మంచిదే, సర్ది చెప్పబోయాను. పోనీలేరా, కస్తూరి నిన్ను బాగా చూసుకుంటుంది, మాకదే చాలు అనేసి లోపలికెళ్ళింది. ఆ మాటలోని అర్థం అర్థమయ్యి మనసు చివుక్కుమంది. ముగ్గురు ఆడపిల్లల తర్వాత పుట్టిన వాణ్ణవడం వల్ల నా బాల్యం అందరి గారాబం మధ్య విజయవాడలో సాగింది. నాన్న ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. అమ్మ పిల్లలకి సంగీతం నేర్పుతూనే రేడియోలో తరచూ ప్రోగ్రామ్ ఇస్తుండేది. నాన్న జీతానికి అమ్మ అదనపు సంపాదన తోడై ఆర్థికంగా పెద్ద ఇబ్బందులు లేకపోయినా ఇద్దరు అక్కయ్యలకి పెళ్ళిళ్ళయ్యాక కష్టాలు ఎదుర్కోవలసి వచ్చేది. నాన్న రిటైర్మెంట్ డబ్బుతో చివరి అక్కకు పెళ్ళైతే చేయగలిగారు కానీ ఉండడానికి చిన్న ఇల్లు ఏర్పాటు చేయలేకపోయారు. అప్పటికే డిగ్రీ పూర్తి చేసిన నాకు వెంటనే రైల్వే ఉద్యోగం రావడం, మరుసటి సంవత్సరమే కస్తూరితో కళ్యాణం జరగడం వెంటనే జరిగిపోయాయి. అప్పటి నుంచి అమ్మా నాన్నలు నాతో పాటు ఉంటున్నారు. వాళ్ళని నా దగ్గరే ఉంచుకోగలుగుతున్నందుకు గర్వంగాను, మా అక్కయ్యలెవ్వరికీ దక్కని ఆ అదృష్టం నా సొంతమైనందుకు సంతోషంగానూ ఉంటుంది. అయితే ఆ సంతోషాన్ని అనుక్షణం ఏదో విధంగా పాడు చేయడం కస్తూరికి అలవాటయింది. అయిన దానికి కానిదానికి అమ్మా నాన్నల మీద సూటి పోటీ మాటలు అనడం కస్తూరికి దినచర్యలో భాగంగా మారింది. అమ్మ ఇప్పటికీ ఇంటి పనంతా చేస్తూనే 10 పిల్లలకి సంగీతం నేర్పుతుంటుంది. నా పిల్లల ఆలనా పాలనా చూస్తున్నా సరే కస్తూరికి వాళ్ళని చూస్తే చాలు ఏదో అసహనం ఆవేశం.
నేను తనకే సొంతమైనట్టు వాళ్ళు కొత్త పుణ్యానికి పడున్నట్లు ఉదాసీనత పరచడం ఆమెకి అలా అలవాటైపోయింది. ఆ రోజు ఆదివారం నైట్ డ్యూటీ చేసొచ్చి పడుకున్నాను. కస్తూరి రైతు బజార్కి వెళ్ళింది. అమ్మ నాన్న టీవీలో భాగవతం చూస్తున్నారు. బయటికి వెళ్ళొచ్చిన కస్తూరి హాల్లోకి వస్తూనే గబగబా టీవీ దగ్గరికి వెళ్ళి స్విచ్ ఆఫ్ చేసింది. ఇంత తిన్నామా, ఓ మూలను పడున్నామా అని లేకుండా ఉదయం సుప్రభాతం మొదలు రాత్రి సమాప్తం వరకు విరామం లేకుండా టీవీ చూస్తూ తిని కూర్చోవడం తప్ప ఏమైనా ఆలోచిస్తున్నారా? కరెంట్ ఎంత అవుతోంది, ఎలా కడుతున్నారు, ఇలాంటి విషయాలేమీ పట్టవే. ఇలాంటి విషయాలు ఒకళ్ళు చెబితే వస్తాయా? ఇక్కడేదో డబ్బులు చెట్టుకి కాస్తున్నట్లు అర్థంబర్థం ఉండాలి అని విదిలించేసరికి మ్రాన్పడిన నాన్న లేచి మారు మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయారు. అప్పటికే నిద్రలేచిన నేను కస్తూరి మాటలు వినిపిస్తున్న అమ్మ నాన్నలను ఎందుకు సాధిస్తున్నావని నిలదీయలేని అసక్తత. ఎందుకంటే కస్తూరి చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగం వల్లనే నేను ఇల్లు కట్టగలిగాను. నా జీతం బ్యాంకు లోన్లకి సరిపోగా కస్తూరి జీతమే ఇంటిల్లిపాదికి సాపాటు పెడుతుంది. సొంత ఇంట్లో కన్నవాళ్లతో కలిసి ఉండవచ్చని ఆశించానే కానీ వాళ్ళు నా భార్యకి భారమవుతారని భావించలేదు. అమ్మ నాన్న కస్తూరి ఈ ముగ్గురిలో ఎవరికి నేను ఒంటరిగా కనిపించినా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెబుతూనే ఉంటారు. అన్నీ విని శ్రోతగానే మిగిలిపోతానే తప్ప ఎవరిని సమర్థించలేకపోవడానికి కారణం నా అసమర్థత. భార్యని సమర్థిస్తే అమ్మ నాన్నలకి బాధకి కారణమవుతాను. అమ్మ నాన్నల్ని సమర్థిస్తే వాళ్ళని నిరాశ్రయులను చేసిన వాడిని అవుతాను. అందుకే కస్తూరి మీద నా ఆవేశాన్ని వెళ్ళగక్కి నిత్యం రభస సృష్టించుకునే కంటే మౌనంగా ఉండడం అలవాటు చేసుకున్నాను. ఆ రోజు సాయంత్రం కస్తూరి మురళిని తీసుకుని బేగంపేటలో ఉన్న వాళ్ళ బాబా ఇంటికి వెళ్ళింది. నాన్న నన్ను పిలిచి, నేను మీ అమ్మ ఏదైనా వృద్ధాశ్రమంలో చేరిపోదామని ఎన్నోసార్లు అనుకున్నాం, తెలిసిన చోటల్లా విచారించాను, ఉచితంగా ఉండే చోటు ఖాళీలు లేవు, ఖాళీలున్న చోట డిపాజిట్ కట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు, అసలు మా తలరాత బాగోలేదు, వయసుడిగిన కాలంలో చిన్నవాళ్లతో పెద్ద మాటలు పడమని ఆత్మాభిమానం చంపుకుని బ్రతకమని తలరాత మార్చే వీలు లేకుండా బలంగా రాశాడా దేవుడు అని మనసులో వేదన అంతా చెబుతుంటే హృదయం విలవిల్లాడిపోయింది. రమణ, ఏంటి దీర్ఘాలోచనలో మునిగిపోయావు, ఎప్పట్లా ఇంటి ప్రాబ్లమేనా లేక ఇంకేదైనానా అడిగాడు కొలీగ్ వేణు. నాలాంటి వాడికి కొత్త సమస్యలేముంటాయిరా, అమ్మా నాన్నల భార్యల ముక్కోనపు సిరీస్ తప్ప అని వేణుతో నిన్న ఇంట్లో జరిగిన సంఘటన చెప్పాను. రమణ, నీకో గుడ్ న్యూస్ రా, 2 ఏళ్ల క్రితం మనిద్దరం కలిసి ఓ చిట్ ఫండ్లో చేరాం గుర్తుందా, అది ఈ నెలలో పూర్తయింది, వచ్చే 1st కి మనకి 30,000 వస్తాయి. అవును కదూ, మర్చిపోయాను, థ్యాంక్స్ రా సమయానికి గుర్తు చేశావు. థ్యాంక్స్ సరే కానీ డ్రింక్ ఒకటి త్రాగించు. షూర్. ఇంట్లో కస్తూరికి తెలియకుండా నెల నెలా కట్టిన చిన్న మొత్తం ఇప్పుడు 30,000 అయ్యింది. ఈ డబ్బులో కస్తూరికి ఎన్నాళ్ళ నుంచో అడుగుతున్న బంగారు గాజులు చేయించవచ్చు, లేదంటే ఇన్స్టాల్మెంట్లో తీసుకున్న టీవీ ఫ్రిడ్జ్ల బాకీ ఒకేసారి తీర్చేయచ్చు. ఇంకా ఎంత ఆలోచించినా కస్తూరి గాజులకే మనసు ఓటేస్తుంది. ఎందుకంటే ఆ సంతోషంలోనైనా కొన్నాళ్ల పాటు అమ్మా నాన్నలపై ఆమెకున్న అసంతృప్తి సద్దు మనుగుతుందేమో అని. ఆ డబ్బు ఏం చేయాలని కలలు కనేస్తున్నట్టున్నావు. కాస్త ఆగి నేను చెప్పేది విను. మీ అమ్మా నాన్నల నుండి ఎలాంటి ఆదాయం లేదనేగా మీ శ్రీమతి వాళ్ళని చులకనగా చూస్తోంది. ఈ డబ్బు మీ ఆవిడికి తెలియకుండా మీ పేరెంట్స్కి ఇచ్చి ఇది వాళ్ళ డబ్బుగా నీ భార్యకి ఇవ్వమని చెప్పు. వద్దు బాబు వద్దు, కస్తూరి ఆవలించకుండానే పేగులు లెక్కిస్తుంది. ఇంత సడన్గా వాళ్ళకి డబ్బు ఎక్కడదని నిలదీస్తుంది. అదీగాక అమ్మా నాన్నలు ముందు దీనికి అంగీకరించరు. అయితే ఓ పని చెయ్యి, మీ అమ్మగారు సంగీతం నేర్పేవారన్నావు కదా? అవును, ఇప్పుడు నేర్పుతోంది. అమ్మ ఆల్ ఇండియా రేడియోలో అనేక సార్లు ప్రోగ్రాం ఇచ్చేది, ఇప్పుడెందుకు? నీ సమస్యకు ఓ సొల్యూషన్ చెబుతాను విను. 1st తారీఖు ఆ డబ్బు చేతికి రాగానే మీ అమ్మగారి పేరుతో డీడీ తీసి వృద్ధ కళాకారుల ఉపకార వేతన పథకం కింద ప్రభుత్వం పంపినట్లు, ఇకపై ప్రతి నెల 500 రూపాయల పెన్షన్ శాంక్షన్ అయినట్లు ఓ లెటర్ తయారు చేసి పంపించు. వర్కౌట్ అవుతుందంటావా? నమ్మకంతో చెయ్యిరా. మర్నాడు డబ్బు చేతికి అందగానే వేణు చెప్పినట్లుగానే చేశారు.
ఇహ మీద కస్తూరి అమ్మా నాన్నల్ని సాధించడం మానేస్తుంది. వాళ్ళు వృద్ధాశ్రమంకి వెళ్ళే ఊసెత్తరు అనుకున్నాను. 3 రోజుల తర్వాత సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూ ఈరోజు అమ్మకి డబ్బు అంది ఉంటుంది, ఎలా స్పందించారో. ముందు అత్తమామల డబ్బు చూసి కస్తూరి ఎలా రియాక్ట్ అయ్యిందో ఆలోచిస్తూనే ఇంట్లోకి అడుగుపెట్టాను. గుమ్మంలో అమ్మ కనిపించింది. ఎప్పట్లా మామూలుగానే ఉంది. హాల్లో పడ కుర్చీలో పడుకున్న నాన్నని చూశాను. మొహంలో ఏదో వైరాగ్యం. నాన్న, ఏంటి అదోలా ఉన్నారు? మామూలుగానే ఉన్నాను కానీ లోపలికెళ్ళి బట్టలు మార్చుకునిరా, మాట్లాడాలి. లోపలికెళ్ళగానే కస్తూరి సంతోషంగా, అత్తయ్యకి 30,000 డబ్బు వచ్చింది, ఇహ మీద ప్రతి నెల 500 పెన్షన్ కూడా వస్తుందట అంది. ఇంతకు ముందెప్పుడు అమ్మని మీ అమ్మ అని నా ముందు సంబోధించే కస్తూరి కొత్తగా అత్తయ్య అనడం కొత్త అనిపించలేదు. నేను మౌనంగా విని ఊరుకోవటం చూసి టీ ఇచ్చింది. టీ తాగి హాల్లోకి వచ్చి నాన్న పక్కన కూర్చున్నాను. కుర్చీ పక్క నుంచుకున్న పుస్తకంలో లెటర్ తీసి నాకు ఇచ్చాడు. చదువుతుంటే, రమణ, మీ అమ్మకి ప్రభుత్వం వృద్ధ కళాకారుల ఉపకార వేతనం 30,000 పంపించారు. ఇహ మీద పెన్షన్ 500 కూడా వస్తుందట. ఎక్కడో ఎప్పుడో వృద్ధాశ్రమంలో చేరాల్సింది. డిపాజిట్ డబ్బు కట్టే వసతి లేక ఆగిపోయాం. ఇప్పుడు దేవుని దయ వల్ల ఈ రూపంలో డబ్బు వచ్చింది. ఇద్దరికీ డిపాజిట్ డబ్బు 20,000 కట్టి రేపే వృద్ధాశ్రమంలో చేరాలని నిర్ణయించుకున్నాం. మిగిలిన 10,000 కోడలికి ఓ జత గాజులు చేయించాలనుకుంటున్నాం. ఆ పిల్ల ఎన్నాళ్ళ నుండో అనుకుంటోంది. కోడలికి ఇంతవరకు ఏ చిన్న బంగారం కూడా ఏనాడు పెట్టలేదు. ఏదో మాకున్నంతలో గాజులు చేయిద్దాం అనుకుంటున్నాం అన్నాడు నాన్న. లెటర్ చదివి పక్కన పెడుతూ, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న? మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళవద్దు. అలా కాదులేరా రమణ, నీ పెళ్ళైన దగ్గర నుండి నీతోనే ఉంటున్నాం కదా, కొన్నాళ్ల పాటు మీకు విశ్రాంతిగా ఉంటుంది. ఈ ఊళ్ళోనే కదా ఉంటున్నామంది అమ్మ. అది కాదమ్మా, నువ్వేమీ అనుకోవద్దురా. మేం నీకోసం ఏమీ చేయలేకపోయాం. ఏదో చదువు చెప్పించాం, నీ స్వశక్తితో ఉద్యోగం తెచ్చుకున్నావు, నీకోసం ఆస్తి కూడా ఏర్పరచుకోలేకపోయాం. అయినా మా ప్రేమాభిమానాలు మాత్రం వదిలి వెళ్తున్నాం. వారానికోసారి వచ్చి చూసెళ్ళడం మర్చిపోకేం. నెలకోసారి కోడల్ని పిల్లల్ని తీసుకునిరా. నువ్వు, కోడలు, పిల్లలు సంతోషంగా ఉండాలన్నదే మా కోరిక. మా గురించి ఎక్కువగా ఆలోచించకు అని అమ్మ నా చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది. అదేమిటమ్మా, నేనుండగా మీరెక్కడికో వెళ్ళడం వద్దు. అలా కాదులేరా నాన్న, మేము నిన్నొదిలి ఎక్కడికి వెళ్తున్నాం? ఊళ్ళోనే కదా ఫోన్లున్నాయి, వస్తూ పోతుంటాం. ఉదయమే నేను నాన్న వెళ్ళి ఆశ్రమంలో మాట్లాడొచ్చాం. మాకేం భయం లేదు, నువ్వు నిశ్చింతంగా ఉండు అంది అమ్మ. మిమ్మల్ని ఇద్దరిని నాతోనే ఉంచుకోవాలని నేను చేసిన ప్రయత్నం ఇలా అవుతుందనుకోలేదు. నేను ఒకటి తెలిస్తే ఆ దైవం మరోలా చేశాడే అని నానోలేనే అనుకున్నా. ఇంతవరకు జరిగిన ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే కొత్తగా మైనస్ ఫుడ్ అండ్ మైనస్ స్టోరీస్ ఛానల్ చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.